హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఒకే ఒక చిన్న మిషన్తో ఇంటి వద్ద ప్రారంభించగలిగే లాభదాయక హోమ్ మేడ్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన శరీరానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాల్లో పెరుగు ఒకటి. పెరుగు మన డైలీ నీడ్స్లో ఒకటి. ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మనకు కలిగే అనేక రకాల చెడు బ్యాక్టీరియాలను ప్రోబయాటిక్స్ ఎదుర్కొంటాయి. తరచూ మనకు ఇమ్యూనిటీ తక్కువయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి పెరుగు ఒక మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. ఒకప్పుడు ప్రతి ఇళ్లలో పాడి ఉండేది, అలాగే పెరుగు అనేది కామన్గా ఉండేది. కానీ నేడు పాడి ఎవరి ఇళ్లలో ఉండడం లేదు, పాలు బయట నుంచే కొంటున్నారు. అలాగే నేటి ఆధునిక బిజీ లైఫ్లో మీల్స్, కర్రీస్, ఇతర ఫుడ్స్ని బయట నుండి కొనుగోలు చేస్తున్నారు. చాలామంది పాలు కొని కాచి తోడుబెట్టి పెరిగిన తర్వాత ఉపయోగించడం శ్రమగా భావించి బయట నుండే పెరుగు ప్యాకెట్స్ లేదా కప్స్ను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా పెరుగుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. నేడు సాంకేతిక రంగ అభివృద్ధి కారణంగా మార్కెట్లోకి కర్డ్ మేకింగ్ మిషన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మిషన్ ద్వారా ఎప్పుడు కావాలంటప్పుడు పెరుగును రెడీ చేసుకోవచ్చు. సో మీరు ఈ మిషన్ సహాయంతో కర్డ్ మేకింగ్ బిజినెస్ను ఇంటి వద్ద తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. కామన్గా మన ఇళ్లలో పెరుగు తయారు కావాలంటే పాలు కాచి తోడుపెట్టి ఉంచితే సుమారు 7 నుంచి 8 గంటల సమయం తర్వాత పెరుగు తయారవుతుంది. ఒక్కోసారి శీతాకాలంలో కానీ లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ పెరుగు సరిగా తోడుకోదు. ఒక్కోసారి పెరుగు పుల్లగా మారుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉండడంతో ఇళ్లల్లో, ఫంక్షన్లలో, క్యాటరింగ్ చేసేవాళ్ళు, హోటల్స్లలో, మిల్క్ డైరీ కంపెనీల పెరుగును కొని ఉపయోగిస్తుంటారు. సో మీరు కూడా ఈ కార్డ్ మేకింగ్ మిషన్తో పెరుగు తయారు చేసి ఫంక్షన్లకు, క్యాటరింగ్ చేసే వాళ్లకు, హోటల్స్ వాళ్లకు, ఇతరులకు సేల్ చేసుకొని లాభార్జన చేయవచ్చు. ఇప్పుడు కార్డ్ మేకింగ్ మిషన్ ద్వారా పెరుగుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీకు ఈ కార్డ్ మేకింగ్ మిషన్ 25,000 రూపాయల ధరల నుండి ఆన్లైన్లో లభ్యమవుతుంది. స్టోరేజ్ కెపాసిటీ బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ మిషన్ ఇండియామార్ట్.కామ్ అండ్ ట్రేడ్ఇండియా.కామ్ వంటి B2B వెబ్సైట్లలో అమ్మకానికి ఉన్నాయి. పెరుగు తయారు చేయడానికి కావాల్సిన క్వాలిటీ గల పాలను పాడి రైతుల నుండి సేకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బ్రాండ్ నేమ్తో కలిగిన ప్లాస్టిక్ కప్స్ను ముందుగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డ్ తయారీ ప్రాసెస్లో ముందుగా మిల్క్ని గ్యాస్ స్టవ్ పైన కొంచెం వేడి చేయాలి. తర్వాత స్టవ్ మీద దించి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంచెం పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కప్పుల్లో పోసి కార్డ్ మేకింగ్ మిషన్లో వరుసగా అమర్చి డోర్ క్లోజ్ చేయాలి. మిషన్కు పవర్ సప్లై ఆన్ చేసి టెంపరేచర్ 45 డిగ్రీస్ వద్ద సెట్ చేసుకొని 1 గంట సమయం తర్వాత డోర్ ఓపెన్ చేసి చూస్తే పెరుగు రెడీ అయిపోయి ఉంటుంది. ఆ పెరుగు కప్స్ను మీ కస్టమర్స్కు పంపుకోవడమే తరువాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎటువంటి ప్లాస్టిక్ కవర్స్లలో పాలు పోసి కార్డ్ మేకింగ్ మిషన్లో పెట్టకూడదు. బల్క్ ఆర్డర్ ఉంటే ఏదైనా స్టీల్ పాత్రలో పాలు పోసి మిషన్లో ఉంచి పెరుగుగా మార్చుకోవచ్చు. ఈ కార్డ్ మేకింగ్ మిషన్ సింగిల్ ఫేజ్ కరెంట్తో పనిచేస్తుంది. స్టార్టింగ్ మోడల్ మిషన్తో రోజుకు సుమారు 100 లీటర్ల పెరుగును తయారు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని మీ ఇంట్లో మీరు ఒక్కరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టుబడి, ఆదాయం, ఖర్చుల వివరాలు తెలుసుకుందాం. 1 లీటర్ పాలను సుమారు 50 రూపాయలు కొన్నాం అనుకుందాం. 1 లీటర్ పాలు అది పెరిగయ్యాక సుమారు 800 నుండి 900 గ్రామ్స్ పెరుగు వస్తుంది. సో సుమారు మీరు 1 కేజీ కార్డ్ తయారు చేయడానికి 1100 ml మిల్క్ 60 రూపాయలు ఖర్చుగా తీసుకుందాం. మార్కెట్లో 1 కేజీ పెరుగు ధర 110 రూపాయల నుండి 150 రూపాయల వరకు కంపెనీని బట్టి ఉంది. సో మీరు మీ పెరుగుని 90 రూపాయల నుండి 130 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. 1 లీటర్ పెరుగు పైన సుమారు 30 రూపాయల నుండి 70 రూపాయల లాభం ఉంటుంది. రోజుకు మీరు మినిమం 60 కేజీల కార్డ్ తయారు చేసి సేల్ చేసుకోగలిగితే రోజుకు 1800 రూపాయలు వస్తాయి. నెలకు 54,000 రూపాయలు వస్తాయి. అందులో నుంచి ప్యాకింగ్ కవర్స్ లేదా ప్లాస్టిక్ కప్స్, కరెంట్ బిల్, ఇతర ఖర్చులకు 6,000 రూపాయలు తీసివేసినా నెలకు మీకు 48,000 రూపాయలు ఆదాయంగా మిగులుతుంది. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. మీ పెరుగుని క్యాటరింగ్ చేసే వాళ్లకు సూపర్ మార్కెట్స్, క్యాంటీన్స్, హాస్టల్స్, రెస్టారెంట్స్, కిరాణా షాప్స్లలో మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బిజినెస్కు తప్పకుండా FSSAI లైసెన్స్ అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ కార్డ్ మేకింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.